మామిడి పళ్ళు తింటే సెగ్గడ్డలు మొటిమలు వస్తాయా? నిజం ఏమిటి? వేసవి ఉక్కపోతను తట్టుకోలేక, పవర్ కట్లను భరించలేక చాలామంది తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఎండాకాలం అంటే మగ్గిన మామిడి పళ్ళ వాసనలు గుర్తొస్తే మాత్రం అవన్నీ మర్చిపోతుంటారు. కాకపోతే ఈ కాలంలో మాత్రమే దొరుకుతాయి కదా అని అందిన కాడికి లాగించేస్తుంటారు చాలామంది. కానీ మామిడి పళ్ళు తింటే మొటిమలు వస్తాయని కొందరు భయపడి వాటి జోలికి కూడా పోరు. ఓ పండు తింటే ఏమీ కాదులే, పోనీ మొటిమలే వస్తే అవే పోతాయిలే అని పెద్దవాళ్ళు ధైర్యం చెప్పినా అవి తినే ధైర్యం చేయటానికి భయపడుతూ ఉంటారు. అయితే నిజంగానే మామిడికాయలకి మొటిమలకి లింక్ ఉందా? అలాగే వీటికి వేడి చేసే గుణం కూడా ఉందంటారు. నిజమేనా? మామిడి పళ్ళు ఎక్కువ తింటే పెదాలు పగలటం, సెగ్గడ్డలు రావటం జరుగుతూ ఉంటుంది. ఇది నిజమేనా? ఈ డౌట్స్లో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలుసుకుంటే మామిడి పళ్ళు ఏ రేంజ్లో తినొచ్చో లెక్కేసుకోవచ్చు. కొందరికి ముఖం మీద మొటిమలు వచ్చి చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. ముఖం మీద కాకుండా శరీరం మీద అక్కడక్కడా మొటిమలు వంటివి జిడ్డులాగా కారుతూ ఉంటుంది. దీనివల్ల అక్కడ చర్మం అనారోగ్యంగా తయారవుతుంది. వీటికి మామిడి పళ్ళు తినటానికి అసలు సంబంధం లేదంటున్నారు ప్రముఖ డాక్టరు, మైక్రోబయోటిక్ హెల్త్ కోచ్ శిల్పా అరోరా. మామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ B6, బీటా కెరోటిన్ వంటివి ఎన్నో విలువైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా బీటా కెరోటిన్ అనేది చర్మ ఆరోగ్యానికి సంబంధించిన న్యూట్రిషియన్. అలాగే మిగతా విటమిన్స్ అన్నీ శరీరాన్ని మిలమిల కాంతివంతంగా చేసేవే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మొటిమలు, వ్రణాలు, సెగ్గడ్డలు వంటివి రావటానికి మామిడికి సంబంధం లేదు. అయితే వేసవిలో చెమట పట్టి ఎంత శుభ్రంగా ఉన్నా శరీరం ఆ చెమటతో అపరిశుభ్రంగా మారిపోయి ఇలాంటి సమస్యలకు దారితీస్తుంది. అంతే తప్ప వేరేవి కారణం కాదు అంటున్నారు. కాకపోతే కొన్ని పదార్థాల్లో ఉండే అధిక ప్రోటీన్ల వల్ల ఒంట్లోని జీవక్రియ అంటే మెటబాలిజం వేగం పెరుగుతుందని, దాంతో వేడి చేసిన అనుభూతి కలుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా అధిక ప్రోటీన్లు ఉండే కోడిగుడ్డు, బాదం పప్పు, ఓట్స్, మెంతులు, చేపలు వంటి ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తీసుకోమని సూచిస్తున్నారు. అలాగే మామిడి పళ్ళు కూడా మీ కెపాసిటీని బట్టి తీసుకుంటే ఏ సమస్య రాదు.